నా పేరు అపర్ణ, నేను చెన్నై నుంచి వస్తున్నా. ఇక్కడ వర్క్ పర్పస్ కోసం వచ్చాము. ఇక్కడ దంతపల్లిలో ఫీల్డ్ వర్క్ కోసం వచ్చాము. అప్పుడు వీళ్ళు జాతర జరుగుతుంది అని చెప్పారు, ఇక్కడికి వచ్చి చూసాము. ఎప్పుడు టీవీలో చూడడం అలా న్యూస్ పేపర్స్ అలా చూడడమే, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మా షాపింగ్ చేసాం, బొమ్మలు కొన్నాం. మా అక్క కొడుకుకి బొమ్మ కొన్నాను, తర్వాత నా ఫ్రెండ్స్ అందరు బొమ్మలు ఆర్నమెంట్స్ అవి కొనుక్కుంటారు. బాగుంది ఇక్కడ, మంచి ఎక్స్పీరియన్స్ మాకు. ఇక్కడ మా ఊరి జాతర శాంపూర్ జాతర జరిగినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ దేవుడికి బాగా స్పెషల్. పిల్లల కోసం మంచిగా టాయ్స్ అన్ని మంచిగా కొని మా పిల్లల కోసం తీసుకెళ్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం జాతరని. మా ఆదిలాబాద్ డిస్టిక్లో జాతరలు ఫేమస్. ఫస్ట్ నాగోబా జాతర, తర్వాత నార్నూరు జాతర, శాంపూర్ జాతర, తర్వాత నార్నూరు జాతర. మా మేము ఏజెన్సీ ప్రాంతంలో జాతర అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము ఫ్యామిలీతోని అందరు పిల్లలతోని జాతర జాతర తిరుగుతాము. మాకు ఇదే స్పెషల్ జాతర అన్నట్టు. మేము షాపింగ్ పెట్టుకోము, షాపింగ్ మొత్తం జాతరలనే కొంటారు మా వాళ్ళు. మా నాగదేవతంది భర్తి ఆముసరోజు పూజ చేస్తాం. తర్వాత అక్కడ నుంచి వచ్చి నీకు కూడా పూజ చేస్తాం, నీవు కూడా దేవుడే మరిపోయినావని మా మిత్ర వంశులు ఇక్కడ వచ్చి ఇది చేసుకున్నారు. తాతల ముత్తాతల నుంచి తరతరం నుంచి చేస్తూ వస్తున్నారు. అందుకు మేము కూడా అదే పద్ధతిగా మేము గంగా నీళ్ళతోటి తెచ్చినాం, అదే నాగబ్బకు అభిషేకం చేసి చేసి దాంట్లో మిగిలి ఉంటుంది, దానికి అదే నీళ్ళతోటి దీనికి పూజ రోజు మేము దీన్ని కూడా అభిషేకం చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ పూజ చేసిన తర్వాత మేము మిశ్రమ వంశులు ఎడ్లు బండితో పాటు వచ్చి అన్ని పూజ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక వారం రోజు ఇంకా జాతర జరుగుతుంది. జై నాగోబ. నా పేరు మెస్రం గణపతి, నేను మెస్రం వంశ పరదాన్ని. మేము కిష్లాపూర్ నాగోబా దేవస్థానం పూజ చేసిన తర్వాత 3 రోజులకు శాంపూర్ గ్రామానికి చెంది షాబాపూర్ అనే గ్రామంలో మా బోడుం దేవత అంటే ఆంబోతు మా పడియరుంది ధనం కాపాడే జ్ఞాన్వంతి బోడుం. జ్ఞాన్వంతి బోడుం అంటే అది తెలివి గణవంతి బోడుం అన్నట్టు పడియరుది. ఆ ధనముని మేపుకుంటా మేసేవారు దినమంతా మేసి రాత్రి అంతా ఆమెది ఆమె ఒంటరిగా పోయి మేత మేసుకుంటా పోయేటప్పుడు అలా ఎన్నో కాలాలు కాంగా ఈ నాగాపూర్ అనే గ్రామం ఉంది. నాగపూర్ గ్రామంలో కోరి అంటే అది చెరుకు గన్న కొరకు తినడానికి వచ్చి ఇక్కడ కోరి అనేటుడు తుపాకీతోటి ఆయనని షికారి చేసి కాల్చిన తర్వాత ఇక్కడ శాబాపురంలో ఇక్కడ మద్ది చెట్టు ఉన్నది. ఆ చెట్టుకు ఒలతబడి మళ్ళా మా కళలో మా పడియోర్ అంటే పడియోర్ కళలో పోయి కెస్లాపూర్ భౌర్ మచ్చవల్ల కళలో పోయి నేను ఇక్కడ నాకు ఇలా నాకు షికారి చేసినారు, నేను నీకు నేను కాపాడలేను, నీ పశువులను కాపాడలేను, నేను ఇలా నాకు ఇట్లా కొట్టేసినారు అనుకుని కలల పోతే మళ్ళీ అక్కడి నుంచి పడియోరు వెతుకుంటా రాగానే ఇక్కడ పడి ఉన్నప్పుడు ఇక్కడ కోరిలు అన్నట్టు అప్పట్లో శిఖరదారులు ఊర్ల వాళ్ళు వచ్చి శిఖరి చేసిన అంటే ఆమెను కొయ్యంగా ఇక్కడ ముంగట ఏమో తల ఉంది, అది ఇంకా వెనక ఏమో తోళ్ళు తీసి ఉన్నాయి, కొంచెం రెప్పలు తీసి ఉన్నాయి కదా, ఆ రెప్పలు తీసి ఉండగానే మా పడియోరు రాగానే వాళ్ళు ఖాండవ అవుతారు ఇలా మారినరు. అప్పటి నుంచి మా పడియోరు ఏం చేస్తున్నారు అంటే మా వంశస్థులు దాన్ని కూడా దేవునిలాగానే మా కూలదేవతలాగానే నాగోబ దేవతని ఎట్లా పూజిస్తామో 3 రోజుల తర్వాత నీ పూజ చేసి మేము వెళ్తాం అనుకొని మా మెసరం వంశస్థులు పూర్వకాలికుల వచనంతో మేము ఇప్పటి కూడా దాన్ని కెస్లాపూర్ అయిన తర్వాత తిరిగి ఇక్కడ మా ధనం పూజ అన్నట్టు బోడుం దేవత అనుకుని పూజిస్తాం. రాత్రి ఇక మేము వచ్చి 3 రోజులు ఉండి వెళ్ళిపోతారు మా సాంప్రదాయక ప్రకారం. మళ్ళా తర్వాత జాతర అంటే ఒక పాదే నదులు ఉంటుంది సార్, ఇక్కడ పాదే నదులు జాతర భర్పూర్ కొనసాగుతుంది.